ఊరిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుకకి కష్టపడి పని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సులభమైన మార్గంలో డబ్బు రావాలని కోరుకునేది. అదే ఊరిలో చిచ్చు అని ఒక కాకుండేది. చిచ్చు కాకి చాలా నిజాయితీ కలిగిన కాకి. తల్లిదండ్రులు లేకపోయినా చిన్నప్పటి నుండి బాగా కష్టపడి తనకంటూ ఆ ఊరిలో ఒక గుర్తింపు తెచ్చుకుంది. అలా స్నేహితులతో కలిసి హాయిగా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తే ఆహా ఎంత బాగుంటుందో. ఇలా ఒక టూర్ని ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా చేతిలో చాలా డబ్బుండాలి. నాకా ఉన్న స్నేహితులంతా డబ్బుంటే వచ్చి వాలిపోయేవారే, కానీ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏమిటో ఈ కర్మ. నాకైతే నెలకొకసారి ఒక ట్రిప్కి వెళ్ళనిదే మనసంతా ఏదోలా ఉంటుంది. అలా తుని పిచ్చుక తనలో తాను బాధపడుతూ ఉంటుంది. అదే ఊరిలో ఉండే చిచ్చు అనే ఒక కాకి తన తల్లిదండ్రుల పాఠాల ముందు నిలబడి ఇలా అనుకుంటూ ఉంటుంది. నాన్నా అమ్మా, మీరు లేక నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, కానీ ఎప్పుడు ఎలాంటి తప్పుడు పని చేయలేదు. మీ గౌరవాన్ని ఈ ఊరిలో నిలబెడుతూనే వచ్చాను, ఇకపై కూడా నిలబెడతాను. మిమ్మీ కాకి కూతురు ఎప్పుడు తప్పు చెయ్యదు అని ఈ ఊరు వారు నాపై నమ్మకం పెట్టుకునేలా చేస్తాను. అలా చిచ్చు కాకి తన తల్లిదండ్రుల వద్ద చెప్పుకుంటూ ఉంటుంది. అలా చిచ్చు ఇంట్లో తన పనులన్నీ ముగించుకుని బయటకు వెళ్తుంది. అదే సమయానికి తుని పిచ్చుక కూడా బయటకొస్తుంది. ఓహో చిచ్చువా, ఈ చిచ్చుని చూస్తుంటే నాకు ఒక ఆలోచన వస్తుంది. ఈ చిచ్చు అసలే చాలా అమాయకురాలు, అందులోనూ చాలా మంచిది. తన మంచితనం కారణంగా ఊర్లో వాళ్ళు తనకి ఏమడిగినా ఇస్తారు. నా మొహానికి ఒక్కరు కూడా అప్పిచ్చేవారే లేరు. ఎలా అయినా ఈ చిచ్చు కాకి ద్వారా ఎవరి వద్ద నుండైనా అప్పు పొందాలి. అలా తుని పిచ్చుక చిచ్చు కాకి వద్దకు వెళ్తుంది. ఏంటి తుని ఇలా వచ్చావు? ఏం చెప్పమంటావు చిచ్చు, నా కష్టం పగవానికి కూడా రాకూడదు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. అయ్యో ఏం జరిగింది? నాకొక బామ్మ ఉంది, తనకిప్పుడు ఆరోగ్యం ఏం బాలేదు. వెంటనే ఆపరేషన్ చేయించాలి, లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆపరేషన్ కోసం చాలా డబ్బు అవసరం ఉంటుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఊర్లో వాళ్ళు నాకు అప్పివ్వడానికి కూడా సిద్ధంగా లేరు. అయ్యో పాపం, నీ బాధ వింటూ ఉంటే చాలా నాకే కష్టంగా ఉంది. నువ్వేం బాధపడకు, నేనున్నానుగా, నేను నీకు అప్పు తీస్తాను. అలా చిచ్చు కాకి తుని పిచ్చుకని మహిగ్రద్ద వద్దకు తీసుకునిెళ్తుంది. మహిగ్రద్ద ఆ ఊరిలో అందరికీ అప్పుకి డబ్బిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. చిచ్చు కాకి మహిగ్రద్దకి విషయం చెప్తుంది. ఏమిటి, ఈ తునికి డబ్బివ్వాలా? నాకు నమ్మకం లేదు, నేనివ్వలేను. అరే మన ఊరమ్మాయి కష్టాన్ని మనమే పట్టించుకోకపోతే ఎలా? మీరివ్వండి, నేను సాక్షి సంతకం పెడతాను. అలా చిచ్చు కాకి తుని పిచ్చుకకి మహి దగ్గర నుండి అప్పుగా డబ్బు తీసిస్తుంది. తుని పిచ్చుక ఆ డబ్బుని చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఎలా అయితే డబ్బు చేతికొచ్చింది, ఒక్క నిమిషం కూడా ఆగను, వెంటనే గోవా వెళ్ళిపోతాను. అలా తుని పిచ్చుక పొరుగురిలో ఉన్న తన స్నేహితులతో కలిసి గోవా వెళ్ళిపోతుంది. అలా 2 నెలలు గడుస్తున్నా తుని పిచ్చుక తిరిగి రాదు. దీంతో మహిగ్రద్ద చిచ్చు కాకిని హింసించడం మొదలు పెడుతుంది. ఏమిటి చిచ్చు, తుని పిచ్చుక ఇన్నాళ్ళైన ఊరికి రానేలేదు? ఈ తుని పిచ్చుకపై మొదటి నుండి నాకు చాలానే అనుమానంగా ఉంది. వద్దు వద్దు అని నేనంటూ ఉన్నా వినకుండా నువ్వు డబ్బులు తీసిచ్చావు. ఇక నాకు ఆ తుని పిచ్చుకతో సంబంధమే లేదు. నువ్వే నా అప్పుని తీర్చాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు నా 2 లక్షలు కావాలి. అలా మహిగ్రద్ద చిచ్చు కాకిని హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమిటిలా జరిగింది, సమస్యలో ఇలా ఇరుక్కున్నానేంటి? నాకొచ్చే కొద్ది జీతంతో ఈ అప్పునైతే తీర్చలేను. నేను ఏదో ఒక వ్యాపారమైతే చేయక తప్పదు, అయినా చదువులేని దాన్ని ఏం వ్యాపారం చేయగలను? అబ్బబ్బా, చలికాలం రావడం ఆలస్యం,
చలి చంపేస్తూ ఉంది. ఆ చలంటే గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు అమ్మ నాకు స్వెటర్లు అమ్మడం నేర్పింది. ఇప్పుడు నేను కూడా స్వెటర్లు అల్లి ఊర్లో అమ్మితే ఎలా ఉంటుంది? అలా చిచ్చు కాకి మహీక్రత వద్ద ఉన్న అప్పు తీర్చడానికని స్వెటర్ల వ్యాపారం చేయాలని అనుకుంటుంది. అనుకున్న విధంగానే బజారుకు వెళ్ళి స్వెటర్లు అల్లడానికని కావలసిన అన్ని రకాల వస్తువుల్ని కొని తీసుకుని వస్తుంది. పదార్థాలైతే రెడీగా ఉన్నాయి, ఇక స్వెటర్లు అల్లి వాటిని తయారు చేయడమే బాకీ. అలా చిచ్చు కాకి రోజంతా పొలంలో పనిచేస్తుంది. ఇక రాత్రంతా కూర్చొని స్వెటర్లను అల్లుతూ ఉంటుంది. అలా అల్లిన స్వెటర్లను మరుసటి రోజు అమ్ముతూ ఉంటుంది. ఆహా, స్వెటర్లు చాలా అందంగా ఉన్నాయి, పట్నంలో కూడా ఇలాంటివి దొరకవు. అవును చోటు, చాలా అందంగా ఉన్నాయి. అలా చిచ్చు కాకి వద్ద ఊరి వారంతా స్వెటర్లు కొంటూ ఉంటారు. అది కాస్త మహీగ్రద్ద కంట్లో పడుతుంది. చూస్తూ ఉంటే ఈ చిచ్చు కాకి నేనిచ్చిన గడువులోగా అప్పుని తీర్చేలా ఉంది. అలా జరగడానికి వీల్లేదు. చిచ్చు తల్లైన మిమ్మీ కాకి నాకు పరమ శత్రువు. నా శత్రువు కూతురు నా వద్ద గెలవడానికి వీల్లేదు. అప్పు కాని తీర్చేసిందంటే నేను చిచ్చుని ఏమి చెయ్యలేను. అందుకే ఎలా అయినా చిచ్చు అప్పు తీర్చకుండా చెయ్యాలి. అప్పుడే నేను చిచ్చును శిక్షించగలను. అలా మహీగ్రద్ద చిచ్చు కాకి వ్యాపారాన్ని పాడు చేయాలని అనుకుంటుంది. మహీగ్రద్ద కూడా స్వెటర్ల వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. స్వెటర్లమ్మా, స్వెటర్లు, రంగురంగుల స్వెటర్లు, ఒకటి కొంటే ఒకటి పూర్తిగా ఉచితం. అలా మహీగ్రద్ద ప్రచారం చేయడంతో అక్కడున్న వాళ్ళంతా మహీగ్రద్ద వద్దే స్వెటర్లను కొనడం ప్రారంభిస్తారు. నిన్న మొన్నటిదాకా నా వ్యాపారం బాగా జరిగింది, కానీ ఇవాళేమిటి ఇలా జరిగింది? ఆ మహీగ్రద్ద గారు అనవసరంగా వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అదే వడ్డీ వ్యాపారం బాగానే జరుగుతుందిగా, అయినా సరే ఇలా నాకు పోటీగా వ్యాపారం చేయడం ఎందుకు? అలా చిచ్చు కాకి బాధపడుతూ ఉంటుంది. బాధపడడం వల్ల ఎలాంటి లాభం లేదు. నేనేదైనా కొత్త ఆలోచనని చేసి తీరాలి. ఒక ఆలోచన వచ్చింది. అందరూ స్వెటర్లను తప్పుగా ధరిస్తారు. అన్ని స్వెటర్లు ఒకే రకంగా ఉంటాయి, కానీ నేను రకరకాల స్వెటర్లను అల్లుతాను. అంటే స్వెటర్ లాంటి గౌను, సూటు, బూటు, స్వెటర్లతో లంగా, ఓని ఇలాంటివి తయారు చేస్తాను. అలా చిచ్చు కాకి స్వెటర్లతో రకరకాల వస్త్రాలను కుడుతుంది. వాటిని బజార్లో అమ్ముతుంది. అది చూసి ఊరి జనమే కాకుండా పక్క ఊరి వాళ్ళు కూడా చిచ్చు కాకి వద్ద స్వెటర్లని కొంటారు. అది చూసి మహీగ్రత్త ఆశ్చర్యపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజుల్లోనే చిచ్చు కాకి మహీగ్రద్ద అప్పుని తీర్చేస్తుంది. ఇదిగోండి మహీగ్రద్ద గారు, మీకు ఇవ్వాల్సిన డబ్బు. ఏమో అనుకున్నా కానీ నువ్వు చాలా కటికరాలివే. అలా చిచ్చు కాకి స్వెటర్ల వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. చిచ్చు కాకి వద్ద స్వెటర్లు కొనడానికని చాలా పక్షులు వలస వచ్చేవి. అలా చిచ్చుకి బాగా క్రేజ్ పెరుగుతుంది. అలా కొంతకాలానికి వర్షాకాలం మొదలవుతుంది. తుని పిచ్చుక కాస్త ఇల్లు చేరుతుంది. అరే తుని, వచ్చావా? నీకోసం నేను ఎంత ఎదురు చూశానో తెలుసా? అన్నట్టు నా డబ్బు, అదే ఆ మహీగ్రద్ద వద్ద తీసుకున్న అప్పుని ఎప్పుడు తీరుస్తావు? చిచ్చు, నువ్వు చాలా అమాయకురాలివి. నేను నీ వద్ద అబద్ధం చెప్పి డబ్బు తీసుకుని గోవాకి వెళ్ళాను. నీ పుణ్యమా అని బాగా ఎంజాయ్ కూడా చేశాను, కానీ నాకు డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదు. నువ్వు ఆ మహీగ్రద్దకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసావన్న వార్త తెలిసిన తర్వాతే నేను ఇదిగో ఇలా వచ్చాను. నేనైతే నీకు డబ్బివ్వను. అలా తుని పిచ్చుక చెప్పడంతో చిచ్చు కాకి ఆశ్చర్యపోతుంది. ఇందులో తుని పిచ్చుక తప్పేం లేదు. అందరినీ నమ్మడం, అందరూ మంచివారే అని అనుకోవడం నాదే తప్పు. అయినా కాలం తుని రూపంలో నాకు మంచి గుణపాఠం నేర్పింది. అయినా తుని అలా చేయకపోతే ఇవాళ నేను గొప్ప స్వెటర్ల వ్యాపారవేత్తని అయ్యేదాన్నే కాదు. అలా చిచ్చు కాకి తనకు తాను ధైర్యం చెప్పుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలా ఒకరోజు
అధిక వర్షం కారణంగా తుని పిచ్చుక ఇల్లు కొట్టుకొని పోతుంది. వర్షంలో ఒంటరిగా నిలబడి ఉన్న తుని పిచ్చుకకి చిచ్చుకాకి ఆశ్రయం ఇస్తుంది. చూసావా తుని, తెలివుందని ఎంత ఎగిరి ఎగిరి పడ్డావో, కానీ చూడు ఇవాళ నేనే నీకు ఆశ్రయం ఇచ్చాను. అవును నిజమే, నాకు ఇప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి, నన్ను క్షమించు చిచ్చు. అలా చిచ్చుకాకి తుని క్షమాపణ చెప్తుంది. అలా తుని పిచ్చుక చిచ్చుకాకి స్వెట్టర్ల దుకాణంలో పనిచేస్తూ చిచ్చు అప్పు తీరుస్తూ ఉంటుంది. ఒక ఊరిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక కూతురు పేరు బుజ్జి పిచ్చుక. ఒకరోజు బుజ్జి పిచ్చుక పట్నానికి షాపింగ్ అని వెళ్ళొస్తుంది. అక్కడ రకరకాల లిప్స్టిక్లు, హెయిర్ క్లిప్లు చాలా కొనుక్కొనొస్తుంది. వాటిని తన స్నేహితురాలు బన్ను చిలుకకి చూపించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి బుజ్జి ఇలా వచ్చా? బన్ను ఏం చేస్తుందండి? నేను షాపింగ్కి వెళ్ళొచ్చాను, నేను కొన్న వస్తువులు బన్నుకు చూపించాలి. బన్ను ఆరోగ్యం అస్సలు బాగాలేదు బుజ్జి, రెండు రోజుల నుండి చాలా జ్వరంగా ఉంది. ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకుంది, తర్వాత ఎప్పుడైనా రా బుజ్జి నువ్వు. దాంతో బుజ్జి పిచ్చుక వెనక్కి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుక దిగాలుగా కూర్చొని ఉండడం తుని పిచ్చుక గమనిస్తుంది. ఏమైంది బుజ్జి దిగాలుగా ఉన్నా? పాపం బన్ను చిలుకకి జ్వరంగా ఉందంటమ్మా, నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. నువ్వు కూడా నా మాట ఏమైనా వింటున్నావా? అసలు చలికాలం రాబోతుంది, మా నిల్లేమో సరిగ్గా లేదు, కొత్తిల్లు కట్టుకోవడానికి నువ్వు కొంచెమైనా సహాయం చేస్తున్నావా? షాపింగ్ అంటూ ఊర్లు పట్టుకుని తిరిగొస్తున్నావు. అరి ఇది మరీ బాగుంది, ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు బన్నుకు జ్వరం వస్తే నన్ను తిట్టున్నావేంటి నువ్వు? నేనేం నిన్ను తిట్టడం లేదు బుజ్జి, నా మాట వినకపోతే రేపు నీకు కూడా అలాగే జ్వరం వస్తుందని చెప్తున్నాను. అయినా నువ్వు ఎప్పుడని నా మాట విన్నావు? లే పో, వెళ్ళు, నీకు కావాల్సిందేదో నువ్వు చేసుకోపో. పాపం బుజ్జి పిచ్చుక చాలా బాధపడి తన తప్పుని తను తెలుసుకుంటుంది. ఇక తల్లికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈసారి ఖచ్చితంగా సహాయం చేస్తానని తల్లితో చెప్తుంది. దానికి తల్లి తండ్రి ఇద్దరు పిచ్చుకలు కూడా చాలా సంతోషిస్తారు. ఇంతలో మహీగ్రద్ద డాక్టర్ చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్లడం బుజ్జి పిచ్చుక చూస్తుంది. తాను కూడా వెనకే వెళ్ళి బన్నుకి ఎలా ఉందని కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది. చోటు, పిల్లల్ని చూసుకోవడంలో ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పు? చూడు ఇప్పుడు బన్నుకి ఎంత సీరియస్ అయిందో, ఇంకొక రెండు రోజుల్లో కిందకి దిగకుండా చూసుకోవాలి. సమయానికి ఇంజెక్షన్లు చేస్తే తగ్గిపోతుంది, అలాగే మంచి పళ్ళరసాలు కూడా ఇస్తూ ఉండు. సరే డాక్టర్ గారు. అలా మహీగ్రద్ద బన్ను చిలుకకి ఒక ఇంజెక్షన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను బన్నుని చూసుకోవడానికి ఇక్కడే ఉండాలి, కానీ పళ్ళు తేవడానికి ఎవ్వరూ లేరు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కిటికీలో నుండి చోటు చిలుక మాటలు విన్న బుజ్జి పిచ్చుక వెంటనే తన ఇంటికి వెళ్ళి అక్కడున్న కొన్ని పండ్లు తీసుకునొచ్చి చోటు చిలుకకి ఇస్తుంది. వాటితో బన్నుకి జ్యూస్ చేసివ్వమని చెప్పి ఇంకా ఏదైనా సహాయం కావాలి అంటే మొహమాట పడకుండా తనని అడగమని చెప్పి వెళ్తుంది. మరోవైపు తుని పిచ్చుక ఇల్లు కట్టడానికి కావలసిన కట్టెలు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చిచ్చుకాకి వస్తుంది. ఏంటుని ఏదో పడిలో ఉన్నట్టున్నావు, ఏం చేస్తున్నావేంటి? మేము ఉంటున్న ఇల్లు బాగా పాడైపోయింది, అందుకే కొత్త ఇల్లు కట్టడానికి కట్టెల్ని సిద్ధం చేసుకుంటున్నాను. సరేలే, నువ్వేం చేసుకుంటే నాకెందుకులే, కానీ నాకు కావలసింది నువ్వు బాకీ ఎప్పుడిస్తావో చెప్పు. మీరే చూస్తున్నారు కదా మా పరిస్థితిని, కొంచెం సమయం ఇస్తే ఎలాగైనా తీర్చేస్తానండి. డబ్బు తీసుకుని నువ్వేమో నీ ఇల్లు కట్టుకుంటూ ఉంటావు, ఇచ్చిన నేను మాత్రం నీ వెనక ఎప్పుడిస్తావు ఎప్పుడిస్తావు అనుకుంటూ తిరగాల? అలా కాదండి, కొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా తీరుస్తాను. ఒక 10 సంవత్సరాలైనా కూడా నువ్వు తీర్చేలాగా కనిపించడం లేదులే, కానీ నాకొక పని చేసి పెడితే నీ బాకీ మొత్తం రద్దు చేసేస్తాను. ఏంటండి ఏం పనది చెప్పండి, అలా పని చేసైనా మీ బాకీ తీరుస్తాను.
నీలాగే నేను కూడా ఇల్లు కట్టుకుంటూ ఉన్నాను. కాకుంటే చాలా పెద్దది, దానికి కూలీలు సరిపోవడం లేదు. నువ్వు కూలీ పని చేస్తే మీ బాకీ రద్దు చేస్తాను. తుని పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిచ్చు తనకి చెప్పిన మాటలకు సరే అంటుంది. ఎలాగైనా ముందు బాకీ తీరిస్తే ఇకపై మాటలు పడాల్సిన అవసరం లేదని అనుకుంటుంది. దాంతో తన ఇల్లు కట్టుకోవడం ఆపేసి చిచ్చు కాకితో పాటు వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ చిచ్చు కాకిది చాలా పెద్ద ఇల్లు కడుతూ ఉంటారు. తుని పిచ్చుక కూడా వెళ్లి అక్కడ కావలసిన కూలి పని చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులైపోతాయి. ఒకరోజు తుని పిచ్చుక చాలా అలసిపోయి ఇంటికొస్తుంది. బుజ్జి, నువ్వు ఈ ఊర్లో మరో ఇల్లు వెతుకు. కొన్ని నెలల పాటు అత్తెక్కువైనా తీసుకుందాం. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునే సమయం మనకి లేదు. నేను చిచ్చు కాకి దగ్గర పని మానేసి రాలేను. అమ్మా, నువ్వేమి కంగారు పడకమ్మా, మన ఇంటి పని నేను చూస్తాను. నువ్వు ముందు ఆ చిచ్చు కాకి అప్పు తీరిస్తే కొంచెమైనా ప్రశాంతంగా ఉండొచ్చు మనం. నువ్వు ఒక్కదానివే ఇల్లంతా ఎలా నిర్మిస్తావు బుజ్జి? అదంతా నేను చూసుకుంటానమ్మా, నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. అలా తుని పిచ్చుక తన ఇంటి భారమంతా బుజ్జి పిచ్చుక మీద వదిలేసి తాను చిచ్చు కాకి ఇంటి కోసం పనిచేస్తూ ఉండేది. బుజ్జి పిచ్చుక కూడా చాలా కష్టపడి కట్టెల్ని కొట్టి చిన్న ఇల్లుని నిర్మిస్తుంది. తనకి తన తల్లికి ఈ ఇల్లు సరిపోతుందని బుజ్జి అనుకుంటుంది. ఇల్లంతా బాగానే ఉంది, కానీ రంగులేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర రంగులు కొనడానికి డబ్బు లేదు కదా. అలా బుజ్జి పిచ్చుక ఇంటికి కావలసిన రంగులు ఎక్కడైనా దొరుకుతాయేమో, తక్కువ ధరకే దొరుకుతాయేమోనని పట్నం వెళ్తుంది. అక్కడ ఎన్ని దుకాణాలు తిరిగినా చాలా ధర చెప్తూ ఉంటారు. ఇంకా చేసేదేమీ లేక బుజ్జి పిచ్చుక తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక రంగు డబ్బా కనిపిస్తుంది. అయ్యి, ఈ డబ్బా ఎవరు పడేసుకున్నారు? బహుశా నా కోసమే పడేసుకునింటారు అనుకుంటూ ఆ రంగు డబ్బాని తీసుకునెళ్ళి ఇంటికి రంగులు వేస్తుంది. అలా పిచ్చి పిచ్చిగా తన ఇంటికి రంగులు వేసుకుంటుంది. అయితే బుజ్జి పిచ్చుకకి తెలియని విషయం ఏంటంటే అది మామూలు రంగు కాదు, మాయారంగు డబ్బా అని. ఆ రంగు వేయడం వలన బుజ్జి పిచ్చుక ఇల్లు కూడా మాయా ఇల్లుగా మారిపోతుంది. కాని ఆ విషయం బుజ్జికి తెలియదు. కొన్నాళ్లకు చలికాలం వస్తుంది. పక్షులందరూ స్వెట్టర్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఒకసారి వన్ను చిలుకని చూసి వద్దామని బుజ్జి పిచ్చుక అక్కడికెళ్తుంది. చోటుకారు, పన్ను ఆరోగ్యం ఎలా ఉంది? అసలే దానికి తీవ్రమైన జ్వరం ఉంది, కానీ ఇంకా చలికాలం రావడంతో చలికి తట్టుకోలేకపోతుంది. బన్నుకు వేయడానికి స్వెట్టర్ కూడా నా దగ్గర లేదు. దాని ప్రాణాలు ఎక్కడ పోతాయోనేమోనని నాకు చాలా బాధగా ఉంది బుజ్జి. పాపం బుజ్జి పిచ్చుక చాలా బాధపడుతూ ఇంటికొచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని బన్నుకి ఒక స్వెట్టర్ ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకోగానే ఆ ఇంట్లో ఒక కొత్త స్వెట్టర్ ప్రత్యక్షమవుతుంది. అరే, ఈ స్వెట్టర్ ఎలా వచ్చింది ఇక్కడికి? పోనీలే, ఎలా వస్తే ఏముంది, ముందు వెళ్ళి ఇది బన్నుకి ఇవ్వాలి. అమ్మో, బయట చాలా చలిగా ఉంది, ఇంట్లో అయినా వేడిగా ఉంటుందనుకుంటే అది కూడా లేదు, ఇక్కడ కూడా ఏంటో చల్లగానే ఉంది. అలా బుజ్జి పిచ్చుక అనుకోగానే ఉన్నట్టుండి ఇంట్లో వేడి పెరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది బుజ్జి పిచ్చుకకి తాను ఒక మాయా ఇల్లుని తయారు చేశాను అని, తను అడిగిందల్లా ఆ మాయా ఇల్లు సిద్ధం చేస్తుంది అని. దాంతో వెంటనే వెళ్ళి చోటు చిలుకను, బన్ను చిలుకను కూడా తన ఇంట్లోకి తీసుకునొస్తుంది. ఇక్కడైతే చలికాలం అయ్యే వరకు ఇబ్బంది లేకుండా ఉండొచ్చని వారితో చెప్తుంది. అయితే చోటు చిలుక, బన్ను చిలుక ఆ ఇంట్లోకి రాగానే ఆ ఇల్లు దానంతటా అది పెద్దగా అవుతుంది. అది చూసి బుజ్జి పిచ్చుక చాలా ఆశ్చర్యపోతుంది. బన్ను చిలుక కూడా ఆ ఇంట్లో చాలా త్వరగా కోలుకుంటుంది. అమ్మా, నేనెక్కడున్నాను, నాకేమైంది, నాకెందుకు ఇంత నీరసంగా ఉంది? నీకు చాలా పెద్ద జ్వరం వచ్చిందమ్మా, చాలా రోజుల నుండి కళ్ళు కూడా తెరవకుండా పడుకునే ఉన్నావు, ఇప్పుడే కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావు, అంతా బుజ్జి పిచ్చుక ఇంటి మహిమ.
కష్టకాలంలో తనకు సహాయం చేసిన బుజ్జి పిచ్చుకకు చోటు చిలుక చాలా ధన్యవాదాలు చెబుతుంది. నేనేమి సహాయం చేయలేదండి, అంతా ఈ మాయ ఇల్లు వల్లనే. బయట ఎంత చల్లగా ఉన్నా కూడా ఈ మాయ ఇల్లు మన కోసం లోపలంతా వేడిగా చేసింది. అందువల్లనే బన్ను త్వరగా కోలుకుని మాట్లాడగలుగుతుంది. అలాగే చిచ్చు కాకి ఇల్లు కట్టడం పూర్తవడంతో తూని పిచ్చుక కూడా తన ఇంటికి వచ్చేస్తుంది. అయితే చిచ్చు కాకి ఇంటి కంటే తన ఇల్లే పెద్దగా ఉండడం చూసి తూని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. పుచ్చి, నువ్వు చాలా చిన్న ఇంటిని కదా కట్టావు, ఇదేంటి ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది? ఇది మామూలు ఇల్లు కాదమ్మా, మాయా ఇల్లు. పక్షుల సంఖ్యను బట్టి దానంతటా అదే పెరగడమే కాకుండా బన్ను చిలుక ఆరోగ్యాన్ని కూడా సరిచేసింది. దాంతో తుని పిచ్చుక చాలా సంతోషిస్తుంది. మరికొన్ని రోజులకి బన్ను చిలుక కూడా పూర్తిగా కోలుకుంటుంది. మాయ ఇల్లు వలన పూర్తి ఆరోగ్యం పొందిన బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. మాయ ఇల్లు తమ కోసం రోజుకొక కొత్త వంటకం ఇస్తూ ఉండడంతో వాళ్ళందరూ రోజు రకరకాల భోజనాలు చేస్తూ ఆనందంగా ఉంటారు. చిచ్చుకాకి అప్పు కూడా పూర్తిగా తీరిపోవడంతో తుని పిచ్చుక చాలా ఆనందంగా ఉంటుంది. అలా తుని కుటుంబాన్ని, చోటు కుటుంబాన్ని ఆ మాయా ఇల్లు చాలా బాగా చూసుకుంటుంది.